ఈరోజు దేశంలోనూ మన తెలంగాణ రాష్ట్రంలోనూ ఆదివాసీ గిరిజన తెగలు తమ సంస్కృతి సాంప్రదాయాలను తమదైనటువంటి ప్రత్యేక భాషల్ని కోల్పోతూ ఉన్నారు దీనికి కారణం ఏమిటి భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే ముఖ్యంగా ఆదివాసీ తెగలు 705 ఆదివాసీ తెగల్ని ఈ రోజు భారత ప్రభుత్వం ఎస్టీలుగా గుర్తించింది ఈ 750 తెగలకి 705 తెగలకి 705 భాషలు ఉన్నాయి వాళ్ళ సొంత తెగ భాష మాట్లాడతారు వాళ్ళ ఇంట్లో కానీ తెలంగాణలో ఉండేటువంటి మనం స్కూలుకి వెళ్తే మన భాషలో చదివే అవకాశం ఆదివాసీ బిడ్డకు లేదు ఇక్కడ పాలకుల భాష అయినటువంటి తెలుగుని మనం నేర్చుకోవాల్సి వస్తుంది మన భాష మన జాతి యొక్క ప్రారంభం నుంచి పుట్టుక నుంచి ఉండేటువంటి సంకేతం అనేక భాషలకు లిపి లేదు ఇప్పుడు భారత రాజ్యాంగంలో దాదాపుగా 22 భాషలు గుర్తించబడ్డాయి దాంట్లో కేవలం ఆదివాసీ భాషలు 3 మాత్రమే ఉన్నాయి వాస్తవంగా దేశంలో 705 భాషలు ఉన్నాయి అనుకుంటే కేవలం దాంట్లో ఒక 3 మాత్రమే ప్రభుత్వ గుర్తింపుకు నోచుకున్నాయి అవి సంతాలీ గానేవండి ముండా గానేవండి కోక్ బరాక్ కానివ్వండి ఈ 3 మాత్రమే ఈ రోజున దాంట్లో ఉన్నాయి కానీ భారత రాజ్యాంగం భారత ప్రభుత్వం ముఖ్యంగా 1952 లో నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి పంచశీల ట్రైబల్ పంచశీల అనేటువంటి పంచశీలలో వాళ్ళ భాషని సంస్కృతిని పరిరక్షిస్తాం దాని నాశనం కానివ్వము 10,000 కుటుంబాలు మాట్లాడే ప్రతి భాషని దానికి లిపి కనిపెట్టి ఆ భాషలోనే ప్రాథమిక విద్య చెబుతాం అనే వాగ్దానం చేశారు ఆ వాగ్దానం నెరవేరలేదు ఇటీవల కాలం ఇటీవల అంటే సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 6 భాషల్ని గుర్తించి ఆదివాసీ భాషల్ని తెలుగు లిపిలోనే పుస్తకాలు తయారు చేసి ఈ 6 భాషల్లో ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు బోధించడానికి భాషా వాలంటీర్లు అనేటువంటి వాళ్ళని ఏర్పాటు చేశారు తెలంగాణ ఏర్పడక ముందే ఈ భాషా వాలంటీర్ల వ్యవస్థ ఉన్నది కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ భాషా వాలంటీర్లు సంవత్సరం సంవత్సరం రిక్రూట్ చేయడం అనేటువంటి పద్ధతిని మానేసి ఎప్పుడో అవసరమైనప్పుడు స్కూళ్లు జూన్లో తెరిస్తే సెప్టెంబర్ దాకా వీళ్ళని రిక్రూట్ చేయనటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా 1,240 మంది ఈ భాషా వాలంటీర్లు ఈ రోజున మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు తెగల భాష బోధించడానికి వాళ్ళకి తగిన శిక్షణ లేదు పుస్తకాలు కొత్తవి తయారు చేయలేదు సో ఆ రకంగా పేరుకి మాత్రమే రక్షణ అంటూ ఒక రకంగా మన భాష నాశనమయ్యేటువంటి పరిస్థితికి ప్రభుత్వ విధానం తోడైంది వాళ్ళకి దురదృష్టం ఏంటంటే నెలల తరబడి వాళ్ళ గౌరవ వేతనం ఇవ్వడం లేదు వీళ్ళెవరు ఈ ఆదివాసీ బిడ్డలు ఎవరైతే వాలంటీర్లుగా భాషా వాలంటీర్లుగా రిక్రూట్ చేయబడ్డారో వీరు ఎంఏలు అంతకంటే పై చదువులు రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు దీంట్లో ఎక్కువ మంది ఉన్నారు సో అందువలన మన భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం రక్షించడం ఒకటైతే ఆ భాషా ప్రాంతంలో ఆ భాషలో పుట్టి పెరిగినటువంటి మనం వాటిని రక్షించుకోవడానికి మన వంతు పాత్రని నిర్వహించాల అందుకోసమే ఈ రేలా పండుగ లాంటి మన సాంస్కృతిక ఉత్సవాలు అందుకు తోడ్పడాలని ఎందుకంటే ఇప్పటికే తెలుగులో చదువుకొని ఇంగ్లీష్లో చదువుకొని హిందీలో చదువుకొని మన వాళ్ళు మన తల్లి భాష అయినటువంటి మన తెగ భాషని మర్చిపోయారు ఇది నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలా ఎందుకు నేర్చుకోవాలంటే ఈ భాషే మన యొక్క పుట్టుకని మన యొక్క పెరుగుదలని
మన సంస్కృతికి మూలమైనటువంటిది ఈ భాష ఈ భాషలో అంతా కలిపితే ఒక 100 పదాలు ఉన్నాయి అనుకుంటే అది చాలా పెద్ద భాషగా లెక్క 100 120 పరిమించి పదాలు ఏ భాషలో కూడా ఉండవు అందువల్ల వీట్లో గోండిలో లిపి తయారు చేశారు సవర్లో లిపి తయారు చేశారు అట్లానే లంబాడాలో లిపి తయారు చేశారు ఇట్లా లిపి ఉన్నటువంటి భాషలు కూడా ఆ లిపి ద్వారా ఉపయోగించి చదువు చెప్పేటువంటి వెసులుబాటు ప్రభుత్వం కల్పించలేదు సో అందువల్ల మన సంస్కృతి అనేది మన భాషతో లింక్ అయి ఉంది మన తెగల యొక్క పుట్టుపూర్వత్రాలు పుట్టుక మన యొక్క గోత్రాలు మన యొక్క ఆరాధన పద్ధతులు ఈ రోజున ప్రభుత్వాలు మనల్ని స్థూలంగా హిందువులు అనేటువంటి ఒక కేటగిరీలోకి తీసుకెళ్తున్నారు ఇది చారిత్రకంగా చాలా అన్యాయమైనటువంటి విషయం ఎందుచేతనంటే మన దేశ చరిత్రలో ఆదివాసులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా హిందువులు అనేటువంటి మత విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు కాదు వీరికి మత విశ్వాసాలు లేవు మతం లేదు వీరికి వీరికి ఉన్నది కేవలం ప్రకృతి ఆరాధన అనేటువంటిది వీళ్ళ దేవుళ్ళు దేవతలు వీళ్ళ యొక్క పండుగలు పబ్బాలు ఇవన్నీ కూడా వీరి పెళ్లి తంతు చూసుకోండి వీళ్ళ మరణం తీసుకోండి ఇటువంటి అన్నిటికీ కూడా వాళ్ళదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని వాళ్ళు పాటిస్తారు స్థూలంగా వీరు ప్రకృతి ఆరాధకులు వీరు క్రైస్తవులు కాదు వీళ్ళు మహమ్మదీయులు కాదు వీళ్ళు హిందువులు అంతకంటే కాదు ఒకవేళ సంబంధం ఉందని చెప్పేసి చారిత్రక ఆధారాలు ఎక్కడైనా కనిపిస్తే మన పురాణ ఇతిహాసాల్లో గాని నాటి వేదకాలం నాటి వేదాల్లో గాని ఎక్కడ చూసినా హిందువులుగా చెప్పబడే వాళ్ళకి వాళ్ల చేత అణిచివేయబడినటువంటి వాళ్లుగా వీళ్ళు చరిత్రలో ఉన్నారు తప్ప వాళ్లతో సమానమైనటువంటి విశ్వాసాన్ని పంచుకున్నటువంటి సందర్భం చరిత్రలో లేదు సో ఆ కారణంగా ఈ రోజున అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతి వేరు మన నాగరికత వేరు ఆదివాసీ ప్రాంతాలు ఆధునిక నాగరికతకు చాలా దూరంగా ఉన్నాయి మనకి తాగడానికి నీళ్లు లేవు మనకి జబ్బు చేస్తే వైద్యానికి మన పద్ధతులు తప్ప మన పసర మందులు తప్ప మన వనమూలికలు తప్ప ఆధునికమైనటువంటి మార్పులు దాంట్లో చోటు చేసుకోలేదు ఆ రకంగా మన సంస్కృతి అనేటువంటిది ప్రత్యేకమైనది మనం పుట్టుకని చావుని కూడా చాలా సమానంగా చూస్తాం స్త్రీ పురుషులు సమానమైనటువంటి హక్కుల్ని అనుభవిస్తాం మన మధ్య అంతరాలు లేదా వివక్షత అనేటువంటిది చాలా చాలా తక్కువగా ఉంటుంది అందుకనే మన కళా బృందం ఇప్పుడు ఈ రోజు ప్రదర్శిస్తున్నటువంటి మన కళా బృందాన్ని మీరు గమనిస్తే ఇది పలానా వారు ఆడాల్సింది ఇది స్త్రీలది ఇది పురుషులది ఇది పిల్లలది ఇది ముసలివాళ్ళది అనేటువంటి తేడా ఏమి ఉండదు సో ఆ రకంగా అందరూ కలిసి పంచుకునేటువంటి ఒక సమష్టి సంస్కృతికి చెందిన వాళ్ళం మన తెగల వాళ్ళం అందువలన అట్లాంటి సమష్టితత్వం అట్లాంటి ప్రజాస్వామిక దృక్పథం అట్లాంటి సమానత్వం అనేటువంటిది మన కల్చర్లో మన సంస్కృతిలో ఉండేటువంటి వేరేజ్ నాగరికత అనేటువంటిది మనకి తాగడానికి సురక్షితమైనటువంటి మంచినీళ్ళు మనకి రోడ్డు లేదు మనకు ఆధునిక వైద్యం లేదు ఇవి నాగరిక సమాజం నుంచి మనం పొందాల్సినటువంటి అవసరం ఉంది వాటిని పొందలేకపోతున్నాం నాగరికత వేరు సంస్కృతి వేరు సో ఆ రకంగా మన సంస్కృతిని పరిరక్షించే క్రమంలో భాగంగా మనం ఈరోజు ఆదివాసీ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం యొక్క 3వ మహాసభల సందర్భంగా వీటిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి వీటిని మీరందరూ ఆదరిస్తారని వీటి మీద జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో మీరంతా కూడా పాల్గొని మన యొక్క భాష సంస్కృతి పరిరక్షణకి తోడ్పడతారని ఆశిస్తూ ఈ 2వ రోజు రేలా పండు మొదలైనట్టుగా నేను ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ